हेलो गाइस वेलकम टू मन पाठशाला प्रपंच दादापु 1000-2000 संवत्सराल चरित्र कलिगिन नागरिकतलु एन्नो उन्नाई వాటిని పాటించే ప్రజలు వారు అనుసరించే ఆచార వ్యవహారాలు పుట్టుక వెనుక ఉన్న చరిత్రను కథలు కథలుగా చెప్పడం జరుగుతుంది. ఈ కథలలో కొన్ని నిజంగా జరిగిన గాథలైతే కొన్ని కట్టుకథలని చరిత్రకారులు చెబుతున్నారు. ఇటువంటి కట్టుకథలలో ఊహాతీత విషయాలు ఎన్నో పుట్టుకొచ్చాయి. అలా వచ్చిన వాటిలో మాన్స్టర్స్గా పిలువబడే వింత జీవులు కూడా ఉన్నాయి. ఇవి చూడడానికి ఎంతో వింతగా అత్యంత క్రూరంగా ఎంతో బలంగా అచ్చు రాక్షసుల్లాగా ఉంటాయని వివిధ దేశాలలో ఉండే వివిధ జాతుల ప్రజలు నమ్ముతారు. నేటికి నమ్మే అటువంటి వింత జీవుల లేదా మాన్స్టర్స్ గురించి తెలుసుకుందాం. ఎన్నో ఏళ్లుగా ఈ భూమిపై మనతో పాటు కొన్ని వింత జీవులు ఉన్నాయని నమ్ముతున్నారు. అవి ఇప్పుడు రహస్య జీవితం గడుపుతున్నాయని ఒకవేళ వాటికి మనుషులు కనిపిస్తే చంపేస్తాయని భయపడతారు. అటువంటి వాటిలో మనలో చాలామందికి గుర్తువచ్చే పేరు బిగ్ఫుట్. దాదాపు 10 అడుగుల పొడవుతో దృఢమైన శరీరంతో ఒంటి నిండా ఎలుగుబంటి లాంటి వెంట్రుకలతో అత్యంత పెద్ద పెద్ద పాదాలతో చూడటానికి ఎంతో వింతగా కనిపించే ఈ జంతువును బిగ్ఫుట్ అనే పేరుతో పిలుస్తారు. ఇవి ఎక్కువగా అమెరికాలోని అడవులలో తిరుగుతాయని నేటికి అమెరికా ప్రజలు నమ్ముతారు. అమెరికా వారు తీసే అనేక సినిమాలు కార్టూన్స్ వల్ల ఈ బిగ్ఫుట్ అనే పేరు ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది. ఇంకో భయంకరమైన యానిమల్ ఏంటో తెలుసా? అమెరికా యూరోపియన్ సినిమాలు మరియు కార్టూన్స్ వల్ల ప్రపంచానికి పరిచయమైన మరో పేరు ఓగ్రే. దాదాపు 10 అడుగుల పొడవు పెద్ద పెద్ద కూరపళ్ళతో మనిషి ఆకారంలో చూడటానికి ఎంతో భయంకరంగా కనిపించే ఈ మాన్స్టర్ ఈ వింత జీవి ఎక్కువగా చిన్న పిల్లలను తింటుందని ఫ్రాన్స్లోని ప్రజలు నేటికి నమ్ముతారు. ఫ్రెంచ్ పురాణాలలో ఓగ్రే గురించి ఎక్కువగా చెప్పబడినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ప్రపంచంలో ఉన్న పురాతన నాగరికతలలో గ్రీకు నాగరికత కూడా ఒకటి. దానివల్ల వారి పురాణాలు చారిత్రక గాథలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యతను పొందాయి. అయితే ప్రస్తుతం ఆ నాగరికత పూర్తిగా నశించింది, కానీ గ్రీస్లోని ప్రజలు నేటికీ కొన్ని విషయాలు బలంగా నమ్ముతారు. అటువంటి వాటిలో మినోటార్గా పిలువబడే ఓ వింత మాన్స్టర్ కూడా ఒకటి. ఈ జీవి చూడటానికి సగం మనిషి సగం దున్నపోతు ఆకారంలో ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ మినోటార్ దాదాపు 10 అడుగుల పొడవుతో తల తోక దున్నపోతులాగా శరీరం మాత్రం దృఢమైన మనిషిలాగా ఉంటుందని గ్రీకు పురాణాలలో చెప్పబడింది. ప్రస్తుతం ఇస్లాం మతానికి కేంద్రంగా ఉన్న మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఒకప్పుడు అనేక జాతుల ప్రజలు నివసించినట్లు చరిత్ర చెబుతుంది. ఆ సమయంలో అక్కడ ఉండే ప్రజలు గౌల్ అనే వింత రాక్షసి ఉండేదని నమ్మేవారు. నేటికి అక్కడి ప్రజలు ఒక చీకటి శక్తి అక్కడ ఉందని నమ్ముతారు. ఇవి చూడటానికి ఎంతో వింతగా దృఢంగా ఉంటాయని, అవి శ్మశానంలో నివసిస్తూ శవాలను తింటాయని మిడిల్ ఈస్ట్ లో ఒకప్పుడు ఉన్న పురాతన నాగరికతలలో చెప్పబడింది. ఈ గౌల్ అనే మాన్స్టర్ ఆధారంగానే ఇంగ్లీష్ వారు నేడు పేర్కొంటున్న జాంబీల్ అనే ఫిక్షనల్ క్యారెక్టర్లు పుట్టుకొచ్చినట్లు చెబుతున్నారు. ఇక మన దేశంతో పాటు నేపాల్, చైనా, భూటాన్ వంటి దేశాలలో ఉండే హిమాలయ ప్రాంతాల ప్రజలు నమ్మే ఓ మర్మ జీవి యతి. ఎన్నో వేల ఏళ్లుగా మన హిమాలయ ప్రాంతాలలో ఈ యతి అనే జీవులు సంచరిస్తున్నాయని, అవి ఎంతో రహస్యంగా జీవిస్తాయని నమ్ముతారు. అవి దాదాపు 10 అడుగుల పొడవు, కాస్త చింపాంజీ ఆకారంలో, ఒంటి నిండా తెల్లటి వెంట్రుకలతో, దృఢమైన శరీరం కలిగి, 2 కాళ్ళతో నడుస్తాయని చెబుతారు. అయితే ఇప్పటి వరకు చెప్పిన వింత జీవులు ఉన్నాయని చెప్పడానికి ఎటువంటి ఆధారం దొరక్కపోవడంతో అవన్నీ కేవలం ఆయా దేశాలలో నివసించే ఒకప్పటి ప్రజలు పుట్టించిన పొకిటి పురాణాలలోంచి వచ్చాయని, అవి కేవలం కల్పిత పాత్రలు మాత్రమే అని చరిత్రకారులు చెబుతున్నారు. కానీ యతి అనే వింత జీవి నిజంగా ఉందని, దాని ఉనికి గురించి హిమాలయాలలో ఉండే ప్రజలకు బాగానే తెలుసని ఎంతోమంది చెబుతున్నారు. యతి మనుగడ ఉందనడానికి ఎన్నో ఆధారాలను సేకరించినట్లు అనేక మార్లు చెప్పుకొచ్చారు. అయితే వాటిని ఇంతవరకు హిమాలయ వాసులు తప్ప తక్కిన వారు దగ్గరగా చూసిన దాఖలాలు లేవు. యతి అనే జీవి నేటికి రహస్య జీవిగా మిగిలిపోయింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.